వేములవాడ పట్టణంలోని సంగీత నిలయంలో తెరాస సీనియర్ నాయకులు గడ్డం హనుమంతులు ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెరాస నాయకులు గడ్డం హనుమంతులు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత అభివృద్ది ధ్యేయంగా పనిచేస్తుందని ఎన్నికల్లో ఇచ్చిన హామీలని నెరవేరుస్తున్నారని తెలిపారు. వేములవాడ స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు నియోజకవర్గాన్ని అభివృద్ది దిశలో ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు. వేములవాడ పట్టణాన్ని వెన్నెలవాడగా తీర్చిదిద్దిన ఘనత రమేష్ బాబుకు దక్కుతుందని అన్నారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏషా తిరుపతి, కటక మల్లేశం, సుమన్, జయపాల్రెడ్డి, దేవరాజ్, తిరుపతి వెంకటరెడ్డి, బాలరెడ్డి, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు. మండలంలోని నూకలమరి గ్రామానికి చెందిన మన ఒక ఐదుగురు సభ్యులు ఏంటంటే గత కొద్ది కాలం నుండి అనారోగ్యంతో ఉన్న సందర్భంగా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆపదలో మేమున్నామనే ఒక ధైర్యం ఇస్తూ ఇవాళ అందరికి కూడా చెక్కుల రూపేణ ఇవాళ గుగ్లోత్ శర్మన్ గారికి 28,000 రూపాయలు, నూకలమరి గ్రామానికి చెందిన అలాగే రోమాల నారాయణ గారికి 12,000, రోమాల పవిత్ర గారికి 18,000, అలాగే మేరుగు దేవగారికి 10,000 రూపాయల చెక్కును అందించిన మరి సహాయం చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి, అలాగే గౌరవనీయులు మన ప్రాంత ముద్దుబిడ్డ ఎమ్మెల్యే గారికి మా నూకలమరి గ్రామం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల అధ్యక్షులు గడ్డ వన్మల్లి గారికి, సర్పంచులపురం అధ్యక్షులు ఎస్ తిరుపతన్న గారికి, నా తోటి ప్రజాప్రతినిధులు సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే పిఎస్సిఎస్ డైరెక్టర్లందరికీ కూడా పేరు పేరు. వేములవాడ మండలంలోని రూరల్ గ్రామాలకు చెందినటువంటి వ్యక్తులకు సిఎంఆర్ కింద గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో దాదాపుగా 2,25,000 రూపాయలు ప్రభుత్వం నుంచి విడుదల కావడం జరిగింది. వాటి చెక్కులను కూడా లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఇది గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచుల సమక్షంలో ఆ గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పేదలందరికీ కూడా అనారోగ్యం పాలైనప్పుడు వాళ్ళు పెట్టిన ఖర్చులు వాటిలో కొంత భాగంగా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం వలన వారి సహృదయంతో భావించి వారికి దాదాపుగా ఒక 33% రూపాయలను మంజూరు చేసి ఆ చెక్కులను కూడా నిన్న తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అందులో మేజర్ షేరు 58,000, 60,000 దాదాపు ఉన్నటువంటి పేర్లు కూడా 2,25,000 రూపాయలు పూర్తిగా వారికి అందజేయడం జరిగింది. అలాగే వేములవాడ మండలంలోని ఎన్ఆర్జీఎస్ నిధుల కింద గౌరవ ఎమ్మెల్యే గారి కోటాను అనుసరించి వారి ప్రపోల్ మేరకు 1,38,00,000 రూపాయలు 17 గ్రామాలలో ప్రపోలు పంపడం జరిగింది. మొత్తం ప్రభుత్వం ఏదైతే గడప గడపకు సీసీ రోడ్లు అని చెప్పిందో ఆ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి అన్ని గ్రామాలలో ఈగలు, దోమలు లేకుండా, మురికి కాలువలు లేకుండా వాటిని గడప గడప సీసీ రోడ్ వేయాలన్నటువంటి తీవ్ర సంకల్పంతో ఈ 1,00,000,000, దాదాపు 1,40,00,000 రూపాయలు కూడా ప్రభువులు పంపడం జరిగింది, వాటి మంజూరు రావడం జరిగింది. అలాగే మా జిల్లా పరిషత్ నిధుల నుంచి కూడా, దేశవాణి జడిపిటీసీ నిధుల నుంచి కూడా జిల్లా పరిషత్ నుంచి 17 గ్రామాలకు గాను 17,00,000 ఐమాస్ లైట్లు, అలాగే 3 గ్రామాలకు మహిళా సంఘాలు కూడా మేము మంజూరు చేయడం జరిగింది. వాటిని కూడా మా గౌరవ ఎమ్మెల్యే గారి సమయం అనుకూలిస్తే వారి 1 వారం రోజులలోనే వారిని గ్రామాలలో వాటిని పనులు కూడా ప్రారంభించుకోవడానికి కూడా మేము సమాయత్తం అవుతున్నామని తెలియజేస్తూ ఈ 17 గ్రామాల ప్రజలందరికీ, అలాగే మా సర్పంచులకు, ఎంపీటీసీలకు, మా పార్టీ అధ్యక్షులు గడ్డ మనవాళ్ళ గ్రామాలకు సంబంధించిన సీఎం సహాయ నిధి కింద నూకలమర్రి, నాగాపల్లి, మర్రిపల్లి, చెక్కపల్లి, వట్టెంల, ఫాజుల్ నగర్ గ్రామాలకు సంబంధించి దాదాపుగా 2,25,000 రూపాయలు నిధులు ద్వారా మంజూరై వారి సహాయత ఇవ్వడం జరిగింది. దానికి సహకరించినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు అదేవిధంగా కేసీఆర్ గారికి ఈ ప్రాంతం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇటు కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచులపురం అధ్యక్షులు తిరుపతి గారు మరియు సర్పంచులు సుమన్, తిరుపతి, జయపాల్రెడ్డి, ఎంపీటీసీ బాలరెడ్డి, తిరుపతి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంకటరెడ్డి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము కోరగానే గడప గడపకు సీసీ రోడ్ అనే లక్ష్యంతో పోతున్నటువంటి రమేష్ బాబు గారికి ఎన్ఆర్జీఎస్ నిధుల కింద మొన్న ప్రపోజల్ 1,40,00,000 పంపేయడం జరిగింది. వాటిని కూడా నిన్ననే మంజూరు రావడం జరిగింది. త్వరలోనే సర్పంచుల సహకారంతో ప్రతి గ్రామంలో సీసీ రోడ్ నిర్మాణం చేసి
అభివృద్ధి పథకంలో ముందుంటున్నటువంటి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా తీసుకుపోవాల్సిన పోవడానికి సహకరిస్తున్న ఎమ్మెల్యే గారికి రాబోయే రోజులలో మరి 3-4 రోజులలో అయితే వేములవాడ రూరల్ మండలంలో ఎల్లంపల్లి నీళ్లు కూడా రాబోతున్నాయి. ఆ నీళ్లు కూడా సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ గ్రామ ప్రజలు అందరి సహకారంతో మన ప్రాంతం సశ్యశ్యామలయ్యే దిశగా ఒకరికొకరు కోపటి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకేసారి అన్ని గ్రామాలకు నీళ్లు రాలేవు. డే బై డే ఆల్టర్నేట్గా మనం అందరం కలిసికట్టుగా ఆ నీళ్లను కూడా సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంతంలో ప్యాడీకి మరో కోనసీమలాగా మారబోతున్న వేములవాడ రూరల్ ప్రాంతాన్ని అందరం కలిసి అభివృద్ధి చేసుకొని ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి దిశలో అందరం కలిసికట్టుగా ఉండి ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రాంత మినిస్టర్ గారు అంటే కేటీ రామారావు గారికి రుణపడి ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనం కలిసికట్టుగా ఇంకా రాబోయే రోజుల్లో